వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పి వ్లాగ్స్ తెలుగు. అండ్ ఈరోజు చూసారా, నా చేతిలో మంచి క్యూట్ షిట్జు పప్పి అయితే ఉంది, కానీ బాగా మురికి పట్టిపోయి ఉందని చాలా అల్లరి చేస్తూ ఉందన్నమాట. అండ్ చాలా మంది నన్ను అడిగే డౌట్ ఏంటంటే, పప్పికి ఫస్ట్ బాగా చేపిస్తున్నాము, ఏ షాంపూ వాడాలి, ఎలా చేపించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోస్తో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ షిట్జు చూసారా ఎంత ఫర్ ఉండి ఎంతలా ఉందో. అండ్ దీనికి ఒక్కసారి బాగా చేపిస్తాం స్టార్ట్ చేసిన తర్వాత, ఒకసారి నీళ్లు పోసిన తర్వాత దీనికి అవతారం చూడాలి ఎలా ఉంటుందో, చాలా ఫన్నీగా ఉంటుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. అండ్ చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది నా ఫీలింగ్. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ షిట్జుకి స్నానం చేపించాలి అని అంటే, షిట్జు అని కాదు, ఏ పప్పికి స్నానం చేపించాలి అంటే ఫస్ట్ తీసుకునే షాంపూ ఎలా ఉండాలంటే చాలా మైల్డ్గా ఉండాలి. అండ్ అంతేకాకుండా కంట్లో నుంచి నీరు రాకుండా ఉండాలి, అంటే టియర్లెస్ షాంపూస్ అని బయట దొరుకుతాయండి. నేనైతే మ్యాక్సిమం పప్పీస్ అన్నిటికీ ఇదే షాంపూ ప్రిఫర్ చేస్తాను, హగ్ అండ్ వ్యాక్ టియర్లెస్ షాంపూ అనమాట. ఎందుకు అంటే స్మూత్గా ఉంటుంది కోట్. అండ్ అంతేకాకుండా మెయిన్లీ కళ్ళ నిండా నీరు రాకుండా అయితే ఉంటాయి. అండ్ చిన్న పప్పీస్ కదా, సో స్నానం చేపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు టెంపరేచర్ కూడా గోరువెచ్చగా ఉండాలి, అలానే ఎక్కువ వేడి ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ ఎక్కువ చల్లగా ఉండకూడదు. టైం కూడా ఆల్మోస్ట్ ఎలా ఉండాలంటే ఒక ఈవినింగ్ 4-5 ఆ టైంలో చేపిస్తే మంచిది. ఎందుకు అంటే మరీ 6 ఆ టైంలో చేపిస్తే చల్లేసేసిద్ది, అలా కాకుండా ఇంకా ముందు చేపిస్తే ఎండ వస్తుంది అనమాట. సో ఇలాంటి టైంలో చూసుకొని చాలా తొందరగా చేపించాలండి స్నానం. ఎందుకు అనంటే లేట్ కొంచెం చేయించిన జలుబు పట్టేస్తుంది అనమాట. సో చాలా తొందరగా చాలా ఫాస్ట్గా చేపించేసేయాలి. ఎందుకు అంటే ఇప్పుడే జూలీ చేతిలో పడిపోయేదండి, చూడండి ఎట్లా చేసి పెట్టాయో. జూలీ, హ్యాపీ, సింబా ముగ్గురు కలిసి నేను ఇట్లా చేసి పెట్టాను. ఏ పప్పికి స్నానం చేయించాలన్నా ఒకటే ఫార్ములా. ఫస్ట్ ఏంటి అంటే ముఖం తడపకుండా మీరు ఎంతైనా ఎక్కడైనా వాటర్ పోయండి ఏమి అను, చాలా చాలా చక్కగా చేయించుకుంటే అంతే కదా. ఇంత పట్టుకో, ఇంత పట్టుకో. అండ్ దిస్ షిట్స్ ఇస్ సో క్యూట్. చూసారా అసలు ఎంత గోవాలు కూడా చేయించుకుని చక్కగా చేయించుకుంటుందో. ఇది మైల్డ్ షాంపూయే కాబట్టి డైల్యూట్ చేయకుండా వాడేస్తున్నాను. ఒకవేళ కనుక కొంచెం మైల్డ్ షాంపూ కాకుండా అయితే ఖచ్చితంగా డైల్యూట్ చేసి వాడాలి. చాలా చాలా ఫాస్ట్గా షిట్స్ నీకు వచ్చేదమ్మా, ఇందాక ఇంత ఉన్నావు ఇప్పుడు ఇంత అయిపోయా. చూసారా, చూసారా ఎంత అయిపోయింది. అండ్ మెయిన్లీ షిట్జుకి ఎక్కువ మురికి కాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫేస్లో ఉంటుంది అనమాట. మనం రుద్దేటప్పుడు కాన్సన్ట్రేషన్ కాళ్ళ మీద ఫేస్ మీద చూపించాలి. అండ్ షిట్జు హెయిర్ వచ్చేసి చాలా సిల్కీగా ఉంటుంది కదండి. సో దాన్ని మీరు వాష్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి ట్యాంగిల్స్ అవుతూ ఉంటాయి, లేదు అని అంటే డర్ట్ అతుక్కొని ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనా డర్ట్ ఇలా అతుక్కుంటే ఇలా చేయాలి. అలానే చూడండి ఎలా అయిపోయింది. ఇందాక చూపించిన పప్పు ఇది ఒకటే అని మీరు నమ్ముతున్నారా? దాన్ని నమ్మకం చూడండి. ఇక్కడ మీకు చెప్తాను, షిట్జుకి ఇట్లా వాటర్ పోస్తూ ఉంటాను కదా, ఇలా వాటర్ పోసినప్పుడు కంప్లీట్గా ఒక పాపిడ్లాగా వచ్చి ఏదైతే మంచి వాటర్ పప్పు ఉంటుందో వాటికి ఇలాంటివి ఉంటాయి. మరి ఈ గాలి కష్టపడి చేస్తాను కదా బాగా. సో హియర్ కమ్స్ ప్లేస్. బాగా మురిగ్గా ఉన్న ప్లేసెస్ ఏంటంటే ఇక్కడ మూత్ దగ్గర. షాంపూ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం పడకుండా చేసేసుకుంటుంది. ఒకవేళ మండే షాంపూ అయితే మటుకు గోల్ గోల్ చేసేది అనమాట, అందుకే ప్రిఫర్ హియర్లెస్ షాంపూ. ఇదిగోండి మై షిట్జు ఆఫ్టర్ బాత్. సో
ఇలాంటి టవల్స్ యూజ్ చేయాలండి, మైక్రో ఫైబర్ టవల్స్. ఎందుకంటే మొత్తం వాటర్ నుంచి చక్కగా పొడిచి ఉంటాయి. ఇలా అదే మొత్తం ఇట్లా దువ్వేస్తా. అండ్ హెయిర్ బ్రషింగ్ ఇస్ సో ఇంపార్టెంట్ షిజుకి. లేదు అనుకో కర్లీ హెయిర్ ట్యాంగిల్ ట్యాంగిల్ అయిపోతుంది. అలానే కొన్ని షిజుస్కి సిల్కీ హెయిర్ కూడా ఉంటుంది. ఇది వచ్చి లైట్గా కర్ల్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆ షిట్ టు పప్పీ. చూసారా బాగా చేంజ్ చేసి ఎంత క్యూట్గా అయిందో, చాలా నీట్గా ఉంది కదా చూడండి, మెరిసిపోతుంది. సో ఎంత ఫ్రెష్గా ఎంత క్యూట్గా అయిందో. అండ్ షిట్జు పప్పీకి ఎలా బాగా చేపించాలి, షిట్జు పప్పీ అనే కాదు చిన్న పప్పీస్కి ఏమైనా ఎలా బాగా చేపించాలి అనేది ఈ వీడియోతో మీకు అంతా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా షిట్జు పప్పీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్. బాయ్ చెప్పినానా, నీకు కళ్ళు చూపిస్తున్నాయా? బాయ్.